This video is brought to you by Bharati Cement. Andariki namaskaram. Sirivennela Seetharama Sastry garu ee taram enta adrushtam chesukundi. ఆయన కళల్లోంచి మనసులోంచి జాలువారిన పాటల్ని మనం ఎన్నిసార్లు తలుచుకున్నా స్మరించుకున్నా తక్కువే. సరే, ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికామన్నది ముఖ్యమని పెద్దలు చెప్పినప్పటికీ భౌతికంగా వారు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం చాలా బాధ కలిగించింది కదా. బట్ ఇప్పుడు ఏం చేస్తాం? ఆ జ్ఞాపకాలని, ఆ తోడుని, ఆ నీడని మనం ఆశ్రయంగా తీసుకుంటూ ఈ సంభాషణని కొనసాగిస్తున్నాం. వారి గొప్ప విషయాల్ని తలుచుకుంటున్నాం. వారు మనతోనే ఉన్నారు అనే భావనని పొందుతున్నాం కదా. ఈ సిరీస్లో భాగంగా ఇవాళ చాలా ప్రత్యేకమైన ఒక వ్యక్తిని కలవబోతున్నాం. ఆయనతో పనిచేసిన ఇతర గాయకులు కావచ్చు, సినిమా డైరెక్టర్స్ కావచ్చు, ఆయన శిష్యులు కావచ్చు, వారందరితో మనం వారం వారం మాట్లాడుతున్నాం. ఈ వారం మనం మాట్లాడబోతున్న వ్యక్తి యమునా కిషోర్ గారు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా చాలా గొప్పవాళ్లతో, అంతకంటే చాలా చాలా గొప్ప యాడ్స్ తీసిన ఘనత వారిది. యమునా కిషోర్ గారి యాడ్ జర్నీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా కొన్ని యాడ్స్ చేశారు. ఆ ప్రయాణం తాలూకు జ్ఞాపకాలు పంచుకుంటూ అలాగే శాస్త్రి గారి పాటల్ని కూడా పాడుకుందాం ఇవాళ. యమునా కిషోర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. శాస్త్రి గారి స్మరణ ఈ రకంగా వారి లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ తీసుకొచ్చి వారి గురించిన సంభాషణ చేయటం అనేది చాలా బాగుంది. అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు, ఐడ్రీమ్ సంస్థకి నా ధన్యవాదాలు. ఈ గొప్పదనం ఘనత అంతా మా చైర్మన్ వాసుదేవ్ రెడ్డి గారిది అండి. ఎందుకంటే వారు శాస్త్రి గారి కుటుంబానికి వ్యక్తిగతంగా చాలా దగ్గర. అలాగే ఈ సిరీస్ని తప్పకుండా కొనసాగించాలని పూనుకున్నది వారే. నేను ఒక సంగీత అభిమానిని, అలాగే బాబాయ్ గారిని ఆత్మీయంగా పిలిచాను కాబట్టి ఆ అనుబంధం అయితే నాకుంది. సో యమునా కిషోర్ గారు, మీరు శాస్త్రి గారితో ఆయన పాటలతోనే మీ జర్నీ స్టార్ట్ అయి ఉంటుంది. ఎస్, అంటే ఆయన పాటలు పాడుకుంటూ ముందు అలా ఒక అలవోగ్గా ఒక పాట పాట ఒక పల్లవి. వస్తుత నేను గాయకుడిని కాదు, అది మీకు తెలిసిందే, కానీ ప్రయత్నించమని మీరు చెప్తున్నారు కాబట్టి నాకు శాస్త్రి గారితో నేను తరచూ వారి ముందే వారికే చెప్తూ ఉంటాను. తమిళ్లో ఓ పాట ఉంది, ఆవుదు పెన్నాలే మనుష అడివదు పెన్నాలే. ఇది తెలుగులో పాడి తమిళం కంటే మీరు ఎంత బాగా రాశారండి అని. ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. ఇది నేనేం చెప్తానంటే వారికి, సార్ భావ సౌందర్యం ఎలాగూ ఉంటుంది, పామరుడికి కావలసిన ఫొనెటిక్ బ్యూటీని కూడా ధ్వని సౌందర్యం, శబ్ద సౌందర్యం అంటారు. నాకు అర్థం ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఆ పదాలు నాకు హాయి గొల్పాలి. అటువంటిది కూడా మీరు పట్టించుకుంటూ భావాన్ని కంటిన్యూ చేస్తూ శబ్ద సౌందర్యాన్ని కూడా చేస్తూ ఆడనే ఆరంభం, ఆడదే ఆధారం, అడ్డా ఎంత చక్కగా మనసుకు హాయి గొలుపుతున్నాయి సార్ అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. వారు అంటూ ఉంటారు, ఇలా నాకు చెప్పేవాళ్ళు లేరయ్యా, వేరే భాషలో నేను రాసిన పాటను కంపేర్ చేసి నాకు ఇలా చెప్తే నాకు చాలా సంతోషం అయ్యా అనేవారు వారు. అండ్ మీకు భాష మీద పాట మీద రెండు చాలా ఇష్టం అనే విషయం అందరికీ, అంటే మీ సన్నిహితులకైతే తెలుసు డెఫినెట్గా. ఎస్ మేడం. సో మరి యాడ్ ఫిల్మ్లో కాస్ట్ చేయాలంటే చాలా ప్రత్యేకమైన రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి, మీకు తెలుసు ఆ విషయం, అంటే మీరు బికాస్ యు ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. శాస్త్రి గారిని ఒక పర్టికులర్ యాడ్కి అప్రోచ్ అవ్వాలనే ఫస్ట్ తలంపు ఎప్పుడు వచ్చింది మీకు? దానికి చాలా ధైర్యం కూడా ఉండాలి కదా. అది ఎలా జరిగిందంటే, ముందు ఓ యాడ్ పాట రాయించడం కోసం వెళ్ళాను. అది ఎప్పుడు 2010 ఆ టైంలో వెళ్ళినప్పుడు సహజంగానే శాస్త్రి గారు యాడ్స్కి నేనేం రాస్తానయ్యా, నాకు పెద్ద ఆసక్తి లేదు అనే అన్నారు. లేదని నేను వెంటబడి, లేదు సార్ తప్పకుండా రాయాలి సార్, మీరు ఒక్క పాట రాయాలి సార్ అని చెప్పి అలా పాట రాసే క్రమంలో 2-3 సార్లు వారిని కలిశాను. కలిసినప్పుడు వారు నాకు చక్కగా ఒక మంచి పాట రాసిచ్చారు ఒక సంస్థ కోసం. అది బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీరామ్ అండ్ ఏది మన ఇండియన్ ఐడల్ శ్రీరామ్, బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కేఎం రాధాకృష్ణ, ముగ్గురు కలిసి పాడారు ఆ పాటని రియల్ ఎస్టేట్ సంస్థ కోసం. కాంబినేషన్ అండి. అవును. అయితే అది ఆ సందర్భంలో 2-3 సార్లు కలిసి అలా పరిచయం ఏర్పడింది కదా, దాన్ని ఇంకొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని, అలాగే అది గురువు గారు మీరు ఒక్కసారి నటిస్తే బాగుంటుందండి అని ఓ చిన్న దరఖాస్తు పెట్టుకున్నాను.
ముందు ఏంటయ్యా నేను నటన ఏంటయ్యా అన్నారు. ఏంటండి సినిమాల్లో నటిస్తే తప్పు లేదు, మా యాడ్స్లో ఒకసారి కనిపిస్తే తప్పు అవుతుందా అండి, కాస్త చూడండి సార్ అని చెప్పి ఒక సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయనకి నా పట్ల ఒక వాత్సల్యం ఏర్పడింది. వాళ్ళ పిల్లల్లో పిల్లాళ్ళలాగా చూస్తున్నారు. ప్రతిరోజు వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏవో ఆ మాటలు ఈ మాటలు చెప్తూ అలా కాస్త సాన్నిహిత్యం పెరిగింది కదా. ఓ అదృష్టకరమైన క్షణాన ఆయన ఒప్పేసుకున్నారు. అలా ఓ 10 సంవత్సరాల అడ్వర్టైజింగ్ జర్నీ. ఆ 10 సంవత్సరాల్లో ఆ వారితో షూటింగ్లు కూడా ఏదో హైదరాబాద్లో ఓ సెట్లో గబుక్కున్న అలా షూట్ చేసుకోవటం కాదు, ఓ బదరీనాథ్లో, ఓ ఋషికేశ్లో, ఓ రామప్ప దేవాలయంలో, ఇలా రకరకాల పుణ్యక్షేత్రాల్లో షూట్ చేసేలాగా కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాను. అంటే ఒక్కో షూట్కి కనీసం 1 వారం రోజులు తప్పకుండా. ఆహా, ఇప్పుడు హిమాలయాల్లో వారితో పాటు 1 వారం రోజులు గడిపాను నేను బదరీనాథ్. ఓ 3 రోజులు ప్రయాణం ఉండేలాగా, అలా సుదీర్ఘమైన షెడ్యూల్ ఉండేలాగా చూసుకుని ఒక ఏమంటారు ఒక అద్భుతమైన దివ్యానుభూతిని ఈ జీవితంలో నేను సొంతం చేసుకున్నాను ఓ 10 ఏళ్ల కాలంలో వారి పాదాల దగ్గర. ఈ ఇంతకీ ఈ ప్రోడక్ట్ ఏంటో చెప్పాలి మాకు. శుభగృహ అని ఓ అడ్వర్టైజింగ్, అందరికీ తెలిసిందే బట్ మీ నోట విందామని. ఎస్, అందమైన ఊహకి పొందికైన రూపం ఈ ఈ క్యాప్షన్తో వచ్చే. ఈ క్యాప్షన్ కూడా వారే పెట్టారా, మీరు పెట్టారా? వారే రాశారు, వారే రాశారు. అందమైన ఊహకి పొందికైన రూపం ఎంత బాగుంది చూడండి శాస్త్రి గారు. అంటే మనకి ఎలా రాశారంటే గంగానది ఒడ్డును కూర్చుని ఉన్నాం, ఆడంతా షూటింగ్ అయిపోయింది, ఇక రేపు ఏమో తిరిగి వెళ్తాం అనగా చివరిలో క్యాప్షన్ ఏమనుకుంటున్నావు అన్నారు. ఇంకా ఏదో అనుకుంటున్నాను సార్, 2-3 మీరు ఏమైనా తోస్తే ఇంకో కాస్త అనేయకూడదు అన్నాను. అందమైన ఊహకి పొందికైన రూపం అన్నారు. ఇంక వెంటనే కదంతా అలా 4 మాటల్లో చెప్పేశారు. ఎస్, అది అది వారి మ్యాజిక్. ఎస్.